స్టూడెంట్ సంఖ్య తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరిగింది కొంచెం. కానీ ఎందుకు మార్చుకుంటారు? ఏ టీచరు లేకపోతే ఇప్పటికి ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ ఉండేది కదా, ఒక సబ్జెక్ట్ లేకపోతేనే గొడవ చేస్తున్నారు కదా. అప్పుడు అసలు లేకుండా టీచర్ లేకుండా స్కూల్ ఉంటే ఊరుకునేవాళ్ళ లేదు కదా. సహజంగా ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల సబ్జెక్టులు మిస్ అవుతుంటారు. దానికి ఏంటనే చెయ్యాలి ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది ఆ బాధ్యత తీసుకోవాలి. అది జగన్ వచ్చి చూడడం, డిఈఓలు ఎంఈఓలు వీళ్ళందరూ ఉండేది అందుకే కదా చూసేటువంటి. టీచర్లు లేరు అంటే ఖచ్చితంగా అపాయింట్ చేయాలి. యాక్చువల్గా అందుకే కదా ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసింది, పిఆర్ఓలుగా ఉండే టీచర్లందరినీ మానిపించేసి. వాస్తవంగా ఏం జరిగిందంటే కొంతమంది ఏమో పల్లె ప్రాంతంలో పోస్టింగ్ చేస్తే సిటీలో ఉండి వీళ్ళు ఎలరు, వెళ్తున్నట్టు అటెండెన్స్లో మేనేజ్ చేసుకుంటారు. లేదంటే ఆ ఏరియాలో ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలను లేకపోతే డిగ్రీ పాస్ అయిన పిల్లలను పెట్టేసేసి అక్కడ పోస్టులో తమ సబ్జెక్ట్ అక్కడ చెప్పేటట్టు హెచ్ఎంను మేనేజ్ చేసేసుకుని ఈయనకి 40,000 జీతం వస్తే ఆయనకు 10,000 ఇచ్చేసి సర్దేస్తున్నాడు. ఇది ఒకటి జరిగింది ఇప్పటిదాకా. రెండవది అసలు ఎలాగున్నానే అటెండెన్స్ మేనేజ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. మూడవది డెప్యుటేషన్ మీద ఎమ్మెల్యేలకు పిఏలుగా మంత్రులకు పిఏలుగా రిజిస్టర్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తీశారు, దానివల్ల వెనక్కి వచ్చారు కొంతమంది. ఈ విలీనం వల్ల కొంతమంది వచ్చారు, మేబీ అందువలన డిఎస్సి పడలేదేమో. డిఎస్సి పడాలి లెక్క ప్రకారం అయితే పడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు రెండే రెండు ఉద్యోగాలు చూసుకుంటారు, ఒకటి పోలీస్ రెండు ఇది టీచర్. ఈ రెండే మేజర్ గా వాళ్ళు చూసేది. ఇది చేయలేకపోవడం జగన్ ఫెయిల్యూర్. పోలీసులు ఇప్పుడు చేస్తున్నారు కానీ అది కూడా ఇప్పటికి ఎన్నో జరిగి ఉండాల్సింది. ఇప్పటికి 15,000 రిక్రూట్ అయ్యి అది పోయింది, అలాగే నిరుద్యోగ ఇది కూడా పోయింది, నిరుద్యోగ క్యాలెండర్ కూడా. కాబట్టి అక్కడ తప్పు ఉంది. డిఎస్సీది ఏంటనేది స్పష్టత ఇవ్వట్లేదు వీళ్ళు. కాకపోతే అలాగని అసలు లేకపోతే ఈ పాటికి ఎట్టు ఉండేది కాదు వ్యవస్థ. కానీ ఆల్రెడీ కోర్టు చెప్పిన తర్వాత కూడా 2020లో చెప్పిన తర్వాత కూడా దాన్ని అంటే ఇందాక మీరన్నట్టు ఒక వ్యవస్థలు ఇంకో వ్యవస్థ జోక్యంగా చూడాలా లేదంటే ప్రభుత్వం ధిక్కరణకు పాల్పడిందని అనుకోవాలి? వెళ్ళాలి, సుప్రీంకోర్టు దాకా పోతారేమో అనుకుంటున్నాను నేను. పోట్ల పోక